కేబీ న్యూస్ 7 కు స్వాగతం సుస్వాగతం మహాత్మా జ్యోతిబా పూలే 195వ జయంతి సందర్భంగా ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పూలే గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించిన మహనీయుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అతని సేవలు అందరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ కళ్యాడపు ఆగయ్య ఎడ్ల వెంకటయ్య రొడ్డ శ్రీధర్ నాగుల బాలగౌడ్ వంచ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు అప్పటి నుంచే మహిళలకు కానీ మరి బడుగు బలహీన వర్గాలకు కానీ విద్య మీద ఆసక్తి కలిగిన విషయంలో మనంతా గమనించాలని మనం చేస్తూ మరి చిన్నతనంలో ఆయనకు వివాహం అయినప్పటికీ కూడా మరి ఏమంతరం కూడా ఇబ్బంది పడకుండా మరి భార్యను తొడ్డతనం చదువు తీర్చి తెచ్చడానికి వరకు అనేకమైన కష్టాలు పడి మరి ఆమె కూడా ఒక స్థాయికి చెప్పేటటువంటి వ్యక్తి అదేవిధంగా మరి చాలామంది సంస్కర్త ఉన్నప్పుడు కూడా ఆయన చేసిన సంఘ సంస్కరణలు మరి కూడా చేయలేదనే విషయంలో అందరూ గమనించాలి తమ సమాజ నిర్మాణం కొరకు మరి జ్యోతిరావు వ్యక్తి తన వ్యక్తిని దేశంలో బడుగు బలహీనలు కానీ చెట్టు పిచ్చులు కానీ ఆయన గుర్తించడం లేదు ఈ మధ్య కాలంలో ఆయన గుర్తింపులు రావడం అనేది సంతోషకరమైన విషయం ఏదేమైనా కూడా దేశవ్యాప్తంగా అయినాడు మరి 199 జయంతి కార్యక్రమాన్ని అన్ని రాజకీయ పెట్టి అయితేనేవి మరి అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు అయితేనేవి పొడి సంఘాలు అయితేనేవి ఆయన ఘనవాలు నివర్పించేటువంటి కార్యక్రమం జరుపుతున్న సందర్భంలో ఈ మన కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ అధ్యక్షులు కూడా మన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇప్పుడు పార్లమెంట్ కార్యక్రమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మీ అందరినీ మనం చేస్తున్న కరీంనగర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన అంశం మరి 2014 మరి అంబేద్కర్ జయంతి ప్రోగ్రాం 10 గంటలకు కాన్స్టిట్యూన్స్ కాపాడడం ఉంటుంది ఈ మీరందరూ ఆహ్వానంగా భావించి మళ్ళీ చెప్పినా చెప్పుకున్న మెసేజ్ వచ్చిన తర్వాత 10 గంటలకు కార్యాలయానికి రావాల్సింది కూడా కాపాడు కార్యక్రమం అదేవిధంగా 24 బాబు గారి మరి జయంతి కార్యక్రమం కాబట్టి కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ అధ్యక్షులు కూడా ఉన్నట్టు నాయకత్వం చేస్తున్నాం 10 గంటలకు అది కూడా ప్రోగ్రాం కాపాడడం మన కాన్స్టిట్యూన్సీ ఉంది కాబట్టి దాన్ని రావాల్సిందిగా మీ అందరూ నేను ఈ సందర్భంగా మీరు ఆహ్వానిస్తున్నాను 14 10 గంటలకు అంబేద్కర్ జయంతి 24 బాబు గారి మొత్తం ప్రోగ్రాం కాపాడడం ఉంటుంది మీ అందరూ